నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో ఉన్నారా మీరు ఎవరున్నా ఉప్పు పప్పు అన్ని పెరిగిపోయినాయి కదా ఓకే ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి ఇంకో పక్క రైతుల గిట్టుబాటు ధర వస్తా ఉందా టమోటా ఎంత మళ్ళీ ఇప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు 2 రూపాయలు అంటే టమోటాకు ధర లేదు ఏ పంట పండించినా ధర లేదు పంట నూనె ఆకాశాన్ని అంటే పరిస్థితికి వచ్చింది అన్ని ధరలు పెరిగిపోయినాయి అంటే ఒకటి రెండు కాదు ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహక వల్ల పేదవాళ్ళు చితికిపోయే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఎవరైనా పేదవాడు ఈ 4 ఏళ్లలో ఇల్లు కట్టాడా తమ్ముళ్ళు కట్టే పరిస్థితిలో ఉన్నారా ఇసుక ధర ఎంత ఉంది ట్రాక్టర్ ఇప్పుడు 4 వేలు ఉన్నా కదా 5 వేలు 4 వేలు నేనున్నప్పుడు ఎందుకు ఇచ్చాను తమ్ముళ్ళు ఫ్రీగా తీసుకోమన్నాను ఎక్కడ వాగున్నా ఆ వాగులో ఇసుక కావాలంటే ఫ్రీగా తీసుకోమన్నాం అలాంటిది ఈరోజు సిండికేట్లు పెట్టి మీ ఇష్ట ప్రకారం ఇచ్చి దోచుకునే పరిస్థితికి వచ్చారు సిమెంట్ రేటు పెరిగిందా లేదా ఇప్పుడు దానికి కారణం ఎవరు భారత సిమెంట్ అవునా కాదా అంటే నీ సిమెంట్ ధర పెంచుకోవాలి నీ పేపర్ ధర పెంచుకోవాలి కడానా సాక్షి పేపర్ బలవంతం 400 కోట్ల రూపాయలు ఇవ్వాలంట అంటే ఈ ముఖ్యమంత్రిని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మామూలు వ్యక్తి కాదు కరుడు కట్టిన ఆర్థిక ఉగ్రవాది ముఖ్యమంత్రి వాళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకొని 100 కోట్లు కొట్టేశారు మీరు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏం చేశారు దానిపైన 11 సిబిఐ ఛార్జ్షీట్లు వేశారు 8వ 9వ ఈడీ ఛార్జ్షీట్లు వేశారు దీని కూడా వచ్చారు ఇప్పుడేం చేస్తున్నాడు మళ్ళీ మొత్తం 60 డబ్బులు తీసుకున్నాడు జైలుపోయాడు ఇప్పుడు ఆ కంపెనీనే హస్తగతం చేసుకుంటున్నాడు మొదటి కంపెనీ ప్రారంభమైంది హిందూ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఆ రోజు నేరాల్లో ఆ కంపెనీ కూడా ఉంది సహా నిందితుడిగా ఆ హిందూ ప్రాజెక్ట్ ఎండీ కూడా ఉన్నాడు ఇప్పుడేం చేశారు దానికి 8500 ఎకరాల భూమి ఉంది బెంగళూరు దగ్గరలో ఇందూపూర్ లో ఎకరా 2 కోట్లు వేసుకుంటే 17 వేల కోట్ల రూపాయల ఆస్తి ఆ కంపెనీ దివాలా తీసిందని ఎన్సీఎల్కి పెట్టి తద్వారా ఆ కంపెనీ నిశ్చయించుకుంటున్నారు ఏంటమ్మా ఆ కంపెనీ ఈరోజు మీరు చూస్తే మొత్తం 500 కోట్లు కొట్టేయాలని ఒక ఇది పెట్టారు ఆ కంపెనీ ఎవరిని తెలుసా జగన్మోహన్ రెడ్డి మేనమామ వీళ్ళ తమ్ముడు తల్లి యొక్క తమ్ముడు అతను ఈరోజు కమలాపురం ఎమ్మెల్యే ఆయన పేరుతో మొత్తం టెండర్ పెట్టాడు ఆ కంపెనీ ఆస్తి ఎంతంటే 20 కోట్ల టర్న్ ఓవర్ 20 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కంపెనీ 500 కోట్ల ఆస్తి కొని హక్కుందా తమ్ముళ్ళు 500 కోట్లు డబ్బులు కట్టాలి కానీ దాని విలువ 20 వేల కోట్లు ఇది మోసం అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఎవరి డబ్బులు అడుగుతున్నా ఇది ప్రజల డబ్బులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా దీన్ని మనం అడిగితే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పడు ఎదురు దాడి చేస్తాడు నేను అడుగుతున్నా ఇది సాక్ష్యాలతో సహా ఉంది మీరు ఈరోజు చూస్తే మీ మేనల్లుడు మీ మేనమామ మొత్తం హస్తగతం చేసుకోవడానికి ఆయన కంపెనీ పెట్టి ఆయన ఒక బినామీగా పెట్టి ఇంత పెద్ద ఆస్తి కొట్టియాలనుకుంటున్నాం ఇది అవుతానే వ్యాన్ పెక్కొస్తారు అది ఒక 16 వేలు 18 వేల ఎకరాల భూమి అంటే అధికారాన్ని ఉపయోగించుకుని అక్రమ ఆర్జన్ని దాన్ని సక్రమం చేసుకునే పరిస్థితికి వస్తున్నాడు అంటే ఇవన్నీ జరిగితే ఎవరికి నష్టమని మిమ్మల్ని అడుగుతున్నా ఇవి అడిగితే మనమే దాడులు చేస్తాడు ఇది అడిగితే ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు ఈ ఊర్లో కూడా చూస్తున్నారు ఆమకొప్పలో ఇంటి పట్టాకి ఎంత తమ్ముళ్ళు రేటు ఎంత 100 రూపాయలు 100 రూపాయలు ఒక ఇంటి జాగాకు ఏం చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఇంకెవరు చేస్తారు తమ్ముళ్ళు ఆ పనికి అంటే పై నుంచి కింద వరకు
ఒక ఇమిటేషన్ ఎక్కడికక్కడ దోపిడీ రాజ్యం నేను అందుకని ఇప్పుడు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మన నియోజకవర్గం అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరే నీవా నీళ్లు రావాలని రాత్రి పగళ్లు పనిచేశాం అందరే నీవా ప్రారంభించిన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ దాన్ని పూర్తి చేయడం కోసమే కంకణం పెట్టుకుని పనిచేసింది నేను ఆ నీళ్లు రామకొప్ప వరకు వచ్చాయి 615 కోట్లు శాంక్షన్ చేశారు మన ఉంటే 3 నెలల్లో పని పూర్తయ్యి పాలవరం వరకు లింక్ అయ్యేది అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చేవాళ్ళం ఈరోజు నీళ్లు వచ్చాయని అడుగుతున్నా మిమ్మల్ని ఇది అన్యాయం అలా కాదారే మనం అడుగుతున్నా కులవెందలు కూడా నీళ్లు ఇచ్చారు కుప్పానికి నీళ్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి మీనమేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చాడు ఇక్కడే రామకుప్పం పక్కన ఎయిర్పోర్ట్ విజిలాపురంలో ఎయిర్పోర్ట్ తీసుకురావడానికి 100 కోట్లు శాంక్షన్ చేశాం ఆ విజిలాపురం ఎయిర్పోర్ట్ వచ్చింటే ఇక్కడి నుంచి కూరగాయలు కానీ పళ్ళు కానీ విదేశాలకు ఎగుమతి చేయాలంటే డైరెక్ట్ గా ఫ్లైట్స్ లో కార్గోలో మనం పంపించేవాళ్ళం ఎవరన్నా రావాలన్నా రాకపోకలు ఈజీగా ఉండేటివి దాన్ని పుణ్యం కట్టుకున్నాడు ఇంకో పక్క కుప్పంలో 100 కోట్ల రూపాయలతో 1+3 హౌసింగ్ కోసం శ్రీకారం చుట్టాం దాన్ని క్యాన్సిల్ చేశాడు ఇంకో పక్క పాలారు మొత్తం చెక్ డ్యాంలు కట్టడానికి కింద ఒక ప్రాజెక్ట్ కట్టడానికి 250 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం దాన్ని క్యాన్సిల్ చేశాడు ఇంకో పక్క రెస్కోని ట్రాన్స్కోలు కలిపేసే పరిస్థితికి వచ్చారు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో కలిపేసే పరిస్థితికి వచ్చారు మొత్తం 1350 కోట్ల రూపాయలు కుప్పానికి ఇస్తే అన్ని క్యాన్సిల్ చేసి నిన్న ఒక 60 కోట్ల రూపాయలతో ఒక జీవో ఇష్యూ చేశారు కొత్తగా కుప్పం అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి దానం చేస్తానంట నేను అడుగుతున్నాను ఈ దానం మాకు అక్కర్లా ఆ 1350 కోట్లు ఇవ్వండి ఆ పనులు పూర్తి చేయండి మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కుప్పానికి మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు చేసి నెంబర్ వన్ గా చేస్తున్నాం మీరు ఎప్పుడొచ్చినా అపోజిషన్ పార్టీ చూస్తే కుప్పం పైన సీత కన్నేశారు ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినా మెడికల్ కాలేజ్ వచ్చినా పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చినా ద్రవిడ యూనివర్సిటీ వచ్చినా అది తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చాం చెల్లి గారి పనిలో మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చినా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది మొత్తం రైతులకి 90% సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఎకరాకి ఇచ్చారా ఇప్పుడు 6 కొడవల నుంచి ట్రాక్టర్ వరకు మొత్తం సబ్సిడీతో ఆధునికమైన యంత్రాలు వ్యవసాయానికి ఇచ్చాం ఈరోజు 1 రూపాయి ఖర్చు పెట్టారని మిమ్మల్ని అడుగుతున్నా రైతులకు గిట్టుబాటు ధర లేదు ఉందా గిట్టుబాటు ధర ఎక్కడా లేదు చెల్లిగానే పనిలో ఒక ఉదాహరణ నేను ఒక సొసైటీ పెట్టి ఆ సొసైటీ ద్వారా కూరగాయలు పండించి అవన్నీ తిరుమలకి వేరే రాష్ట్రాలకు పంపిస్తే మన ప్రభుత్వం పోయిన వెంటనే తిరుమలకు కూరగాయలు పనిచేశారు ఎందుకు బంద్ చేశారని అడుగుతున్నా ఎందుకు కుప్పం మీద ఇంత కోపం అని అడుగుతున్నా ఇంత ఖర్చు ఎందుకని అడుగుతున్నాను సమాధానం చెప్పే పరిస్థితులు వీళ్ళు లేరు అదే మరి సొసైటీకి 14 కోట్ల రూపాయలతో టమోటో ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి కోల్డ్ స్టోరేజ్ ఒకటి శాంక్షన్ చేశాం ప్యాకేజింగ్ యూనిట్ కూడా తీసుకొచ్చాను అవన్నీ క్యాన్సిల్ చేసేసాం అంటే కుప్పం బాగుపడితే వీళ్ళు చూసి ఓర్వలేకపోతున్నారు ఈరోజు ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు నేను మిమ్మల్ని అడుగుతున్నా మీకు 1 రూపాయి మైనారిటీ సోదరులకి ప్రభుత్వం ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా 1 రూపాయి ఇవ్వలేదు విదేశ విద్య కూడా క్యాన్సిల్ చేశారు రంజాన్ తోఫా పోయింది అదే మరిగా ఆడపిల్లలకు ఇచ్చినటువంటి పెళ్లి కారుకు పోయింది అన్ని పోయినాయి కరోనా అన్న క్యాంటీన్ కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు.